వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ హోల్ హార్టెడ్గా సహాయం చేయి దేవుడు మీకు సహాయం చేస్తాడు నిజంగా చెప్పండి గుండె మీద చేసుకొని నిజాయితీగా చెప్పండి ఎవరు చూడట్లేదు ఎవరు వినట్లేదు మిమ్మల్ని అనుకోండి మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏదో సమయంలో ఏదో పరిస్థితుల్లో మీ అన్నయ్యనో మీ అక్కయనో మీ చెల్లెనో మీ స్నేహితుడినో చూసి ఈర్ష్య అనేది వచ్చిందారా లేదా ఎంతమందికి వస్తుంది సహజం వస్తుంది కానీ దాన్ని తొక్కేయాలి ఏం చేయాలి దాన్ని తొక్కేయాలి ఈశియా దేశాలు వస్తుంటాయి దాన్ని తొక్కేయాలి ఎందుకంటే మానవుల్ని విడగొట్టే ఒక శత్రువు ఉన్నాడు బహిరంగ శత్రువు శైతాన్ వాడు మానవులను విడగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు అసూయ దేశాలు మనసులో పోయడం ద్వారా మనం వాణ్ణి తరిమివేయాలి మనం కలిసి ఉండాలి దానికోసం ఫార్ములా ఏంటో తెలుసా ఏంటో తెలుసా వాడిని చూసి నువ్వు అసూయపడకూడదంటే ఇంకొక అడుగు ముందుకేసి అతనికి హెల్ప్ చేసే ప్రయత్నం చేయి అతనికి సహాయం చేసే ప్రయత్నం చేయి ఎప్పుడైతే నువ్వు అతనికి సహాయం చేసి నీ సహాయం వల్ల అతను ఎదుగుతాడో అప్పుడు చెప్పుకుంటావు చూసావా ఎంత ఎత్తుకు దిగాడా ఎందుకో తెలుసా నువ్వు సహాయం చేసావు కాబట్టి నువ్వు సహాయం చేయి ఇంకా అసూయ ఉండదు గొప్పగా చెప్పుకుంటావు చూసాడా నా స్నేహితుడు ఎంత గొప్ప ఎదిగాడో అని చెప్పుకుంటూ సహాయం చేయి ఎలా సహాయం చేయాలో తెలుసా ఎలా సహాయం చేయాలి చూడండి హెల్ప్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్స్ నువ్వు ఏమీ ఆశించకుండా సహాయం చేయి నువ్వు ఆశించి సహాయం చేసావనుకో అతను కూడా నీకు సహాయం చేయాలని ఆశించడం ఉండిపోతుంది అతను సహాయం చెప్తే శత్రుత్వం వచ్చేస్తుంది ఎవరితో ఆశించాలి నువ్వు సహాయం చెయ్యి పై నుంచి ఆశించు నువ్వు సహాయం చేయి దేవుడి నుంచి ఆశించు దేవుడు నీకు సహాయం చేస్తాడు అవునా ఒకసారి ఏమైందో తెలుసా ఒక రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు పొలంలో పని చేసుకుంటుంటే చాలా సీరియస్గా ఇన్వాల్ పని చేసుకుంటున్నాడు ఒక చిన్నపిల్లవాడి గొంతు వినపడుతుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఒక బయలు ఒక బాబు పడిపోయి ఉన్నాడు వెంటనే దూకాడు ఆ బాబుని బయటికి తీసేశాడు బయటికి తీసిన తర్వాత తన కొంచెం సేఫ్గా ఉన్న తర్వాత వదిలేసాడు ఆ బాబు వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు అయిపోతుంది రెండో రోజు పొద్దున్నే ఆ రైతు పేద రైతు ఇంటి ముందుకి ఒక కాస్ట్లీ ఒక గుర్రపు బండి వచ్చి ఆగుతుంది దాంట్లోంచి చాలా ఖరీదైన దుస్తులు తొడుకున్న ఒక వ్యక్తి దిగుతాడు ఎవరతను నేను పొరుగు ఊర్లో ఉన్న యొక్క జమీందారుని నేను పరిచయం చేసుకుంటాడు ఎవరు మీరు ఇలా ఎందుకు వచ్చారు అంటే అతను అంటాడు నిన్న మీరు కాపాడారే ఓ బాబు అతను నా కుమారుడే నేను ఏదోటి మీకు సహాయం చేయాలి నా బాబు ప్రాణాలు కాపాడారు అసలు ఏమి చేసినా మీ రుణం నేను తీర్చుకోలేను ఈ చిన్న కానుక మీరు ఉంచండి అని చెప్పేసి ఒక బాక్స్ ఇస్తాడు దాంట్లో బాగా ధనం ఉన్నటువంటి ఒక పెట్టె అందిస్తాడు అతను అంటాడు రైతు నేనేమీ ఆశించి మీకు సహాయం చేయలేదండి దయచేసి నన్ను బలవంతం పెట్టద్దు ఈ పెట్టె నాకు వద్దు అని తిరిగి ఇచ్చేస్తాడు అంతలో ఆ రైతు యొక్క ఇంట్లో నుంచి ఒక బాబు బయటకు వస్తాడు ఎవరితో అని అడిగితే నా బాబే అని చెప్తాడు ఏం చదువుతున్నాడంటే కొంచెం చదువుకుని ఆపేశాడు పని చేసుకుంటాడు మాకు డబ్బులు లేవు నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి మీ బాబును మా బాబుతో పాటు కలిపి చదివిస్తాను అని చెప్తాడు బతికలాడతాడు రిక్వెస్ట్ చేస్తాడు ఈ మాట కాదనదు నేను చదివిస్తాను అని చెప్తాడు అతని మాట కాదనలేక సరే అని ఒప్పుకుంటాడు రైతు ఆ తర్వాత ఆ జమీందార్ ఆ బాబుని తీసుకుని తన బాబుతో పాటు చదివించడం మొదలు పెడతాడు అక్కడ చదువులు అయిపోతాయి అక్కడ చదువులు అయిపోతాయి దూర ప్రాంతానికి వెళ్ళి పెద్ద చదువులు కూడా చదివిస్తాడు ఆ ఇద్దరు పిల్లలు వెళ్తారు పెద్దవారు అయిపోతారు పెద్ద చదువులు చదువుకొని తిరిగి వస్తారు అంతలో ఏం జరిగిందో తెలుసా ఆ జమీందారు కొడికి అంతు తెలియని జబ్బు ఒకటి వచ్చేసింది ఎక్కడికి వెళ్ళినా చికిత్స జరగటం లేదు ఎక్కడికి వెళ్ళినా చికిత్స జరగడం లేదు అప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి అతను అప్పుడే కనుక్కున్న ఒక కొత్త మందు ఇచ్చి ఆ జబ్బును నయం చేశాడు ఆ కొత్త వ్యక్తి ఎవరో తెలుసా మరెవరో కాదు ఆ రైతు కుమారుడే ఆ రైతు కుమారుడే గొప్ప డాక్టర్గా మారాడు గొప్ప మందు కనుక్కున్నాడు అసలు ఆ కుమారుడెవరో తెలుసా అతను ఎవరో కాదు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అతను కనుక్కున్న మందేదో కాదు పెన్సిలిన్ అతను కనుక్కున్న మందు పెన్సిలిన్ ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా ఆ రెండో వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు ఆయన ఎవరో కాదు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ నువ్వు సహాయం చేయి ఏమి ఆశించకుండా చేయి నీకు ఖచ్చితంగా మళ్ళీ సహాయం లభిస్తుంది ఆ వ్యక్తి ద్వారా లభించకపోవచ్చు నువ్వు ఆశించపాకు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎందుకు తెలుసా మహాప్రభుత్వం హోమ్మస్వామి ఏమన్నారు తెలుసా భూలోకవాసులపై కరుణ చూపకపోతే పరలోకవాసి కరుణ చూపడు అంటే భూలోక వాసులపై కరుణ చూపు భూలోకంలో ఉన్న మనుషుల మీద నువ్వు సహాయం చేయి పరలోకంలో ఉన్న దేవుడు నీకు సహాయం చేస్తాడు హెల్ప్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ సహాయం చేయి హోల్ హార్టెడ్గా సహాయం చేయి దేవుడు మీకు సహాయం చేస్తాడు అవునా కదా మనలో రావాల్సిన మార్పు రిలేషన్స్ ఎలా ఉండాలి అసూయ దేశాలు కాదు సహాయం చేయాలి సంతోషాన్ని పంచుకునే విధంగా రిలేషన్స్ ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడమే కాకుండా మీ మీ జీవితాల్లో ఆ క్వాలిటీస్ వచ్చే విధంగా చేయడం కోసమే నేను మీ అందరి కోసం ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాను ఎస్ ఇదే నెల నవంబర్ నెల పదిహేనో తేదీన ఆదివారం రోజున మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి రెండు గంటల వర్క్షాప్ వన్ థర్టీ వరకు జరగబోతుంది ఆన్లైన్లో లైవ్ వర్క్ షాప్ జరగబోతుంది ట్వంటీ టూ ఎసెన్షియల్ బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎస్ ఇది ఎవరి కోసం అంటే మీకోసమే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ వర్క్ షాప్ మీరు మిస్ అవుతున్నారంటే చాలా పెద్ద అద్భుతమైన అవకాశం మై డియర్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ న్యూస్ చాలా అద్భుతమైన శుభవార్తతో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఎస్ ఏంటా శుభార్త అనుకుంటున్నారా ఏ వర్క్షాప్ అయితే టూ డేస్ వర్క్ షాప్ చేయో ఫ్యూచర్ అనే వర్క్ షాప్ జనవరి నెలలో మరియు ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవైలో జరిగిందో అదే వర్క్షాప్ థర్డ్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము రియల్లీ అద్భుతమైన వర్క్షాప్ ఇప్పటివరకు ఎంతమంది అయితే ఈ వర్క్ షాప్లో అటెండ్ అయ్యారో వారి జీవితాల్లో మార్పు వారు స్వయంగా చూశారు వారితో పాటు ఉన్నవారు చూశారు ఈ చేంజ్ ఆఫ్ వర్క్ షాప్ ఎవరి కోసం అంటే ఎస్ వింటున్న మీ గురించే ప్రతి వ్యక్తి గురించి నేను ఇప్పటివరకు ఆర్గనైజ్ చేసిన ప్రతి వర్క్షాప్ గురించి నేను మాట్లాడుతూ వెళ్తే అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్లో ఇంపార్టెన్స్ ఇచ్చే వర్క్ షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ టూ డేస్ వర్క్ షాప్